Rajkoti garu entante appadiki chinna chinna budget films chesarandu 2-3 సినిమాలు చేశారు ఇంకా అంత పేరు రాలేదు అప్పుడు మధు అని రైటర్ నేను దేవంత్ కుండని ఇంట్రడ్యూస్ చేశాను తోటపల్లి మధు తర్వాత నటుడుగా కూడా నటించాడు చాలా సినిమాలు చేశాడు అయితే ఆయనని ఫస్ట్ నేను రైటర్ గా చేసింది దేవంత్ కుండ ఓకే సార్ నాకు కొత్త వాళ్ళతో వర్క్ చేస్తే బాగుంటుందని బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చాను కదా అది క్రియేటివ్ గా ఉంటాయి మరి అంత వాళ్ళ ఇష్టం వాళ్ళు మన మాట వినకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని కొంత కొత్త ట్రై చేస్తూ ఉండేవాడిని అందుకని మధుని అప్పుడు నేను డైలాగ్ రైటర్గా కూడా రిస్క్ అయితే ఆ రోజుల్లో దేవాంత్ కూడా తీసినప్పటికే రిస్క్ అదే ఫస్ట్ పిక్చరే దేవాంత్ కూడా ఫస్ట్ పిక్చర్ ఓకే అదే ఫస్ట్ పిక్చర్ అతను రైటర్గా తర్వాత రాజ్కోట్ వాళ్ళని చెప్తే సరే అని చేసాం రాజ్కోట్ వాళ్ళు వాళ్ళుగా కొత్త కానీ వాళ్ళ వాళ్ళ ఫాదర్స్ ఇద్దరు స్టార్సే కదా అంటే వాళ్ళ తరం అయిపోయింది టీవీ రాజు గారి తరం కానీ దాకా చేశారు ఆయన ఒకటి రెండు చేశారు ఆయన ఆయన వెళ్ళిన రోజుల్లో అసలు మా అన్నపూర్ణ పిక్చర్స్లో కూడా అన్నీ ఆయనే రాసేవాడు అన్నపూర్ణ పిక్చర్స్లో మా నాన్నగారు పార్ట్నరు ఇప్పుడు మా సుంద్ర గారితో దుక్కుబాటి గారి నవైగా అన్నపూర్ణ అంటే ఒకటే అంత అంటే ఆల్మోస్ట్ ఇది అక్కినేని గారికి అక్కినేని ఆశ్రవ్ గారు దుక్కుపాటి మా సుంద్ర గారు నవైగా మా షేర్ ఉంది దాంట్లో ఓహో 3 భాగాలు ఇదైతే నాకు కొత్త విషయం తెలియదు ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేసింది అంతా మొత్తం అధికారం అంతా దుక్కుపాటి మా సుంద్ర గారే వీళ్ళు ఇంటర్వ్యూర్గా అయ్యేవారు డిస్ట్రిబ్యూషన్ మేము మీరు చూసుకునేవాళ్ళు దాని కింద నవైగా సినిమాలన్నీ మేమే చేసింది డిస్ట్రిబ్యూషన్ అన్నీ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ దొంగరాంగు నుంచి అన్ని సినిమాలు దొంగరాంగుడు అట్లా చాలా సినిమాలు చేసాము నవైగా సో వీళ్ళంతా ఒక గ్రూప్గా ఒక పోలరంగడు కూడా దాని కింద పోలరంగడు జైజీబాన అన్ని ఆల్ సినిమాలు సో నాగేశ్వరరావు గారికి అంటే నవైగా అంటే నాగేశ్వరరావు గారు రామారావు గారి సినిమాలు కూడా కొన్ని చేసాము మొదట్లో చేసాము జెమినీ సంస్థ అలాంటి వాళ్ళకి డేట్లు ఇస్తే ఆ సంస్థలు కూడా మన నవైగాలో ఉండేవి AVM జెమిని ఇప్పుడు జెమిని వాళ్ళు తీసిన సినిమాలు రామారావు గారితో తీసినవి కూడా మన నవైగాలోనే రిలీజ్ అయ్యాయి ఆడు బ్రతుకు ఇలా రామారావు గారు చేసినవి అట్లా అంత ఇండస్ట్రీ అంతా చేసేవారు కాకపోతే వీటికి వచ్చి ఎక్కువ కలిసి వర్క్ చేసేవాళ్ళు పార్ట్నర్స్గా కూడా ఉండేవాళ్ళు సో యముడికి మొగుడు తోటి మీరు మంచిగా సెటిల్ అయ్యారా ఒక ఆర్థికంగా ఆర్థికంగా శుభ్రంగా సెటిల్ అయ్యాం కదండి అయిపోయింది యముడికి మొగుడు అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇక మిగతా కథలకి నేను పనిచేయడం మొదలుపెట్టా అప్పుడు నేను ఆర్టిస్ట్గా బ్రేక్ తీసుకున్నా ఓకే యముడికి మొగుడు చేసే టైంకి దాంట్లో నేను వేషం కూడా వేయలేదు అవును ఎందుకు వేయలేదంటే ఈ బాధ్యత వహిస్తున్నప్పుడు నేను వెళ్ళి మేకప్ వేసుకుని అక్కడ కూర్చుంటే ఈ ఎవరు చూస్తారు ఈ పనులు ప్రొడక్షన్ వ్యవహారాలు అవన్నీ చేయాలంటే చాలా కష్టం ప్లస్ దానికి కథ కూడా నేను సమకూర్చుకుంది సత్యానంద్ గారు నేను కూర్చు తయారు చేసుకుంది మేమిద్దరం కలిసి వర్క్ చేసేవాళ్ళం సత్యానంద్ గారు పేరేసిన నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళం అదైన తర్వాత మీరు ఏమైనా సజెషన్ చేశారు ఇప్పుడు దాంట్లో అది అందులో యమలోకం ఎంత ఉంటుంది అందులో అది మీదేమన్నా ఇన్పుట్స్లో చెప్పుకోదగ్గ అసలు ఈ కథ తెచ్చుకుందాం అనుకుందే ఆ యమలోకం అన్న పాయింట్ మాత్రం నాగబాబు గారు సజెస్ట్ చేశారు నాకు హెవెన్ కెన్ వెయిట్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ హెవెన్ కెన్ వెయిట్ ఓకే అంటే స్వర్గం కూడా వెయిట్ చేస్తున్నాడు తొందరగా వెళ్తాడు వార్ను పెట్టి అని ఆయన హీరో యాక్ట్ చేశాడు అది సజెస్ట్ చేస్తాడు బాగానే ఉందని తీద్దాం అనుకుని డివి నరసరాజు గారి దగ్గరికి వెళ్ళాను ఓకే ఫేమస్ రైటర్ అలాంటి కథలు ఆయనే బాగా చేస్తారని ఆయన దగ్గరికి వెళ్ళాను అదే అయితే బాగుందయ్యా ఇప్పుడు 6 సార్లు రాశాను నేను ఈ కథ కానీ మళ్ళీ రాయొచ్చు మంచి కథ ఇది 6 టైమ్స్ వేసేటప్పటికి ఆయన పాత దేవాంతకుడు పాత దేవాంతకుడు యమగోళ యమలీల అన్నీ ఆయనే రాసినాయి చాలా సినిమాలు 6 సార్లు రాశాడు ఆయన కథ ఆ మార్పు అనేది కలవాలి చచ్చిపోయిన వాడు పైకి వెళ్ళి తిరిగి వచ్చినాక ఏమవుద్ది కదా అని సింక్ కావాలి దాని గురించి కూర్చుంటున్నాం మేము ఆయన డివి నరసరాజు గారు నేను సిట్టింగ్స్ కొన్నాడు కూర్చున్నాం సడన్గా ఒకరోజు సత్యానంద్ గారు ఈ పాయింట్ చెప్పాడు మాకు ఏమని మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారయ్యా అని బాగానే ఉంది ఈ ట్రావెల్ అక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది కదా అని ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్లోకి మారడం అప్పుడు స్క్రీన్ ప్లేకి సత్యానంద్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ సినిమా అంతా సత్యానంద గారే రాశారు. రాశారు అప్పుడే క్యారెక్టర్స్ మారుతూ వస్తాయి, మీకు దాంట్లో గుర్తుంటుంది. ఫస్ట్ అడవిరావుడు వస్తాడు, అడవిరావు తర్వాత మళ్ళీ విజేత వస్తాడు, ఆ క్యారెక్టర్ వస్తుంది, లాస్ట్గా ఈ క్యారెక్టర్లో సెటిల్ అవుతాడు. సో అది వెరైటీ అయింది, జనానికి కొత్తగా అనిపించింది, అందుకని అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా తీయాల్సి వచ్చి అప్పుడు నేను కేరళ వెళ్ళి నా ఫాజిల్ గారి దగ్గర ఒక కథ ఉంది, ఆయన ఒక సినిమా తీశాడు. అయితే ఆ కథ కొనుక్కొని వచ్చాను, అదే పసివాడి ప్రాణం. తీసుకుని వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఇప్పుడు అరవింద్ గారికి డేట్స్ ముందు ఇమ్మీడియట్గా అరవింద్ గారి సినిమాకి డేట్లు ఉన్నాయి. సరే అరవింద్ గారు మీరు మీకు వర్క్ చేస్తారండి, మీరు చేయండి అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేశారు. నేను అరవింద్ గారు కలిసి కూర్చుని మాట్లాడుకుని సత్యానంద్ గారిని పెట్టుకుని స్క్రీన్ ప్లే చేసుకున్నాం. ఓకే, యాక్చువల్ తెచ్చుకుంది అయితే సబ్జెక్ట్ మీరే తెచ్చుకున్నారు ఫాజిల్ దగ్గర నుంచి. అది యాక్చువల్గా మలయాళం పిక్చర్ ఒరిజినల్, రఘువరన్ విలను, రఘువరను బాబా అంతని. అది నేను లైఫ్ అదే అమ్మాయికి సుజితాన్ని ఎత్తుకెళ్ళాను, ఎత్తుకొచ్చాను షూటింగ్ రోజు. మొన్న చెప్తున్నాను నేను, మొన్న నా కూతురుగా చేసింది సుందరాకాండ సీరియల్లో. ఓకే, సుందరాకాండలో నా మెయిన్ కూతురు అమ్మాయి హీరోయిన్. అప్పుడు చెప్తాను దాన్ని గుర్తు కూడా లేదు అసలు, ఎత్తుకెళ్ళేవాడిని నేను షూటింగ్కి. అయితే ఆ పసివాడి ప్రాణం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. చిరంజీవి దాదాపు #1 ఆ సినిమా నుంచి మొదలు పెట్టారనుకుంటా. చిరంజీవి గారు ఫస్ట్ అసలు ఒరిజినల్ సత్యరాజ్ గారు చేశారు తమిళ్లో. ఆ క్యారెక్టర్ చూసి నాకేముంది, పాటలు లేవు, ఫైట్లు లేవు, నాకు ఎట్లా కుదురుతుంది ఈ సినిమా, రిస్క్ అవుతుంది కదా అన్నాడు ఆయన. ఏమవో అన్నీ పెడతా, క్యారెక్టర్ పాడవదు. ఓకే, ఆ పిల్లాడు నీకు చిల్డ్రన్కున్న సంబంధం చాలా బంధం గొప్పది, నీకున్న ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కువ. సో ఒక పిల్లాడి కోసం నువ్వు సాక్రిఫైస్ చేయడం అనేది, అది ఎంతకన్నా మంచి పాయింట్ దొరకదు, నేను తీస్తాను సినిమా అని చెప్పి అది సినిమా తీసాం. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీదే తీసారు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అంటే మీరు దానికి అంటే స్క్రిప్ట్ తెచ్చుకున్నారు, స్క్రీన్ ప్లే చేసుకున్నారు. సత్యానంద గారు నేను కూర్చునే చేసేవాళ్ళను. అంటే ఏమన్నా వాటా లాంటిది ఏమన్నా ఉందా మీకు? వాటా ఏమన్నది కూర్చుంటాం, డిస్కషన్స్ కూర్చుని మాట్లాడటం, ఏదైనా డల్గా ఉందనుకుంటే దాన్ని పెంచడం. యాక్చువల్గా సుమలత క్యారెక్టర్ ఒరిజినల్ ఉండదు అసలు. అదండి, అంటే నేను అనేది మీకు ఫైనాన్షియల్గా మీకు ఏం గిట్టుబాటు అవుతుంది అక్కడ అని? ఫ్రెండ్షిప్ సార్, అంతేనా? అంటే నాకు చిరంజీవి గారికి అప్పట్లో ఆయన నేను మా ఫ్రెండ్షిప్పే కదా, ఆయనతో పాటే ఉండేవాడిని ఆల్మోస్ట్. సో తర్వాత చేద్దాము సినిమా, ఇంకో సినిమా తర్వాత చేద్దాంలే, వేరే వాళ్ళు కూడా అందరికీ చూసుకోవాలి కదా. ఆయన కూడా చెన్నైలో మద్రాసులో ఉన్నంతకాలం మీరు అట్లాగే ఉన్నట్టున్నారు కదా చిరంజీవి గారు మీరంతా కలిసే? దాదాపు గ్యాంగ్ లీడర్ హిట్లర్ వరకు అట్లాగే ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే కాదు, ఇప్పుడు బాపిరెడ్డి గారి సినిమా అయినా మేమందరం పని చేసేవాళ్ళం రోజు, అందరు షూటింగ్ ఓన్ చేసేసుకునేవాళ్ళు. చిరంజీవి పక్కనే ఉండేవాళ్ళం నేను, సుధాకర్, హరిప్రసాద్ లేకుండా. ఆయన మధ్యాహ్నం భోజనం కూడా తినేవాడు కాదు, అంత ఇది అంత ఎక్కువగా ఉండే, రోజంతా ఆయనతోనే ఉండేవాళ్ళం. పొద్దున్నే జిమ్లో మొదలెడితే జిమ్ చోళాకి వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే 5 గంటలకు వచ్చి నేను పికప్ చేసుకుని వెళ్ళేవాడు, ఇద్దరం వెళ్ళేవాళ్ళం. మళ్ళీ రాత్రి 10 గంటలకి ఇంటికి వెళ్ళి పడుకునే వరకు ఒకటే ఉండేవాళ్ళం, అంత టైం స్పెండ్ చేసేవాళ్ళం. అట్లా ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు చిరంజీవి గారితో? దగ్గరకు 15 ఏళ్ళు, 15 years. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫిల్మ్ నగర్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది కదా. పాలిటిక్స్ వచ్చిన దగ్గర నుంచి మరి ఎక్కువ కలవట్లేదు, కానీ అంతకుముందు అసలు మాకు లేని రోజు ఉండేది కాదు, కలవని రోజు ఉండేది కాదు. అంటే ఒక సీనియర్గా కాకుండా ఒక ఫ్రెండ్గానే మిమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళ. ఫ్రెండ్ ఎలా పలకరించుకోవడం, ఎలా పలకరించేవాడిని? అరే అనేవాడు మీరు? నన్ను మాత్రం నారే అనేవాడు, నేను అరే అనేవాడిని కాదులే, ఎందుకంటే హీరో, నాకు హీరో కదా, నేను హీరోనే పిలిచేవాడిని. హీరోని పిలిచేవాడు. రజనీకాంత్ అయితే అరే అనేవాడిని, వాడిని ఇప్పటికీ అరే అంట. అవునా? నా చనువులాగే ఉంది. ఓకే ఓకే, అట్లా ట్రావెల్ చేసామండి ఇన్నేళ్ళు.